ఎవరి హీరోలు అంటే నన్ను గన్న నా తల్లి హీరో, నన్ను గన్న నా తండ్రి హీరో, అవసరమైతే నేను హీరో అని నన్ను ఆశ్చర్యపరిచినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి. ఇప్పుడు అన్నగారు నాది కాదు గంపా నాగేశ్వరరావు గారు, ఆయన అన్న ఆ మాటలు నన్ను ఇప్పటికీ వెంటాడతాను. ఇంత ధైర్యం సారికి, మాకు అంత ధైర్యం లేదు సార్, ఇంతకంటే మేము హీరోలకే పాడతాయారు. వేగమైన ఆశీనుడైన బాలోత్సవ అధ్యక్షుడు భూపతి అండ్ కార్యదర్శి శోభన, మమ్మల్ అందరినీ, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ బాలోత్సవ, మమ్మల్ని అందరినీ వెన్నుదట్టు నడిపిస్తున్న తల్లి సుజావతి మేడం గారు అండ్ రూప ఎదురుగా ఉన్న సోదర సోదరి మందారా, ఉపాధ్యాయ ఉపాధ్యాయులారా, ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే చాలా ఏళ్ళైంది నా టీచర్లను నేను కళ్ళు నిండుగా నేను చూసుకోకుండా నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తా ఉంటే. వీళ్ళు కదా నిజంగా నా వాళ్ళు అనిపిస్తున్నా. నేను 13 ఏళ్ళు నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను. 1983 ఆగస్టు 19 నా అపాయింట్మెంట్, 1994 నా రాజీనామా అనుకోండి, లేకపోతే నా ఎగవేత అనుకోండి, నేను వదిలేశాను. ఎదురుగా మాతో పాటు ఉన్న బుచ్చిరెడ్డి తమ్ముడు, తర్వాత విజయ్, వాళ్ళందరికీ కూడా నేను గుర్తు చేసుకుంటాను. టీచర్స్ డే, టీచర్స్ ట్రైనింగ్, అసలు టీచర్స్ ట్రైనింగ్ నేను ఇక్కడ ఇక్కడ పెద్దలు వాళ్ళు ఇచ్చేదానికంటే మీరు ప్రతిరోజు మీ స్కూళ్ళల్లో మీ విద్యార్థులే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలామంది ట్రైన్ అనుకునేటువంటి అపోహ ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు టీచ్ చేస్తుంటారు, ట్రైన్ చేస్తుంటారు అనే ఒక భ్రమలో ఉంటాం మనం. కానీ మనం అడుగుపెట్టిన మొదటి అపాయింట్మెంట్ డేట్ నుంచి ఇప్పటిదాకా మనకు నిజంగా మనకు టీచింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే. ఇది మీరు ఏకీ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఏకీభవించినా నిజంగా నేను నమ్మించను. మీరు నమ్మవలసింది అది, మీ పిల్లవాడు మీకు నేర్పిస్తుంటారు. వాడికి యూరిన్ వస్తున్నప్పుడు వాడి ఫేస్ లో జరిగే రసాయనిక చర్య ఎలా ఉంటుందో తెలుసుకో టీచర్ అని వాడి యొక్క బాడీ మనం నేర్పిస్తాం. వాడు వాడు ఉద్రిక్తగానే తప్పించుకోవడానికి వెళుతున్నారేమో అనేటువంటి ఒక ఒక లుక్ బాధేసి కుజా అంటాం. మనం వాడిని నిశ్చితంగా గమనిస్తే అల్లా తప్పగా వెళుతున్నాడా వీడు, నిజంగానే వీడికి అవసరం ఏర్పడిందా, శారీరక ప్రాకృతిక పిలుపు వస్తుందా అని నేర్పించే చిన్న విషయం నేర్పించేటువంటి డాక్టర్ అండ్ టీచర్ స్టూడెంట్. టీచర్ కెనాట్ బి ఏ టేప్ రికార్డర్. చాలా మంది టీచర్లు టేప్ రికార్డర్స్ లా ఉంటారు అనేది ఒక మన వీడున్న ఒక అభిప్రాయం. నేను మిమ్మల్ని అంతా ఏం సునా, మీకేం తెలుసా, మేము టేప్ రికార్డరా, మేము క్రియేటర్సా, మేము డిక్టేటర్స్, మీకేం తెలుసు ఇప్పుడు చూసేవా అంటారు. కాబట్టి మన మీద ఒక అపప్రదం ఉంది, టీచర్స్ కేవలం టేప్ రికార్డర్ లా ఉంటాడు. అంటే మనం ఏదైతే చెప్తామో, ఏదో తీసుకుంటామో, ఏది రికార్డ్ చేసుకుంటామో అది మనం పిల్లల ముందు బాధ్యత. నిర్వాహకులే నిర్వాహకులే నిర్మూలన. నేనైతే 1983 నుంచి 1994 వరకు పిల్లల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు వేసే ఇంత ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు మనల్ని చాలా ఆశ్చర్యపెడతాయి. కొంతమందినేమో, కొంతమందికేమో చిరాకు కలిగిస్తాయి.
ఒక 5వ తరగతి పిల్లగాడు నన్ను అడిగాడు, సార్ భూమి మీద ఇక్కడ ఇక్కడ విమానం లేచిందండి, ఇక్కడ విమానం లేస్తే భూమి తిరుగుతూ ఉంటుంది కదండి, మళ్ళీ మనం వాళ్ళని మళ్ళీ విమానం అక్కడనే ఎందుకు తిరుగుదండి, అది ఢిల్లీలో తిరుగుతుందండి, ఇట్లా ఎగిరి ఇట్లా ఉంటే ఎట్లుందండి మనం, అది భూమి ఆనే ఉంటుంది కదా, అది ఎదిగి ఇక్కడ దిగాలి కదా, అది ఎందుకు కదిలిపోతుంది, కదిలినప్పుడు మనం కదులుతాం కదా. ఈ ప్రశ్న వేసినప్పుడు నాకు నిజంగా వెంటనే సమాధానం చెప్పడం కష్టమైంది. కష్టమైనప్పుడు మనం ఈగో ఫీల్ అయ్యి వారి ప్రశ్ననే తప్పను, వాడు అంత ముందులో మనల్ని సమాధానం చెప్పలేని ప్రశ్న వేశాడను నేను ఎప్పుడు విసుకోలేదు. భూమ్యాకర్షణ శక్తి ఉన్నంత దాకా అది విమానం మీద పనిచేస్తుంది, కాబట్టి భూమ్యాకర్షణ శక్తితోనే విమానం కూడా పనిచేస్తున్న విషయాన్ని నేను తెలియజెప్పాల్సింది. అలాగే పల్లీల చెట్లు ఉంటాయి, పల్లీలు అంటే వేరుశెనగ, శనక్కాయలు అంటుంటారు దానికి వేరుశెనక్కాయ అని ఎందుకన్నారు సార్ అంటే వేరుకు మాత్రమే కాస్తుంది కాబట్టి వేరుశెనక్కాయరా. ఇలాంటివి చాలా పనికి మారిన క్వశ్చన్స్ అని ఫీల్ అయ్యేటువంటి టీచర్స్ కూడా నేను చూశాను. టీచర్ ప్రార్థనకు రాడు, లేటుగా వచ్చిన విద్యార్థులు కొడుతుంటాడు, వాడి మొహంలో ఒక ప్రశ్న, అసలు మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు వచ్చినా సార్? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అంశాలే, నేను నేర్చుకున్న అంశాలే, మీరు నేర్చుకోవాల్సిన అంశాలే అనడానికి కూడా నాకు మోరల్ రైట్ లేదు, బట్ ఇవన్నీ నేను నేర్చుకున్న అంశాలు. ఆ అంశాలు ఎక్కడ దాకా ఉన్నాయంటే నేను ప్రార్థనకు లేట్ అయితే ఆ మొదటి పూటకు నేను సీఎల్ పెట్టుకుని పిల్లవాడిని చూపించాను, నానా నేను ఇవాళ ప్రార్థనకు లేట్ వచ్చాను కాబట్టి నేను మొదటి పూటకు నేను రెడ్డింగ్తో సీఎల్ అని పెట్టుకున్నాను చూడాలి. టీచర్ మొదలు అనుకున్నాం, టీచర్ కెనాట్ బి టేప్ రికార్డ్. మీరు నేను సినిమా వాణి అనుకోకపోతే ఇప్పుడే తమ్ముడు నేను మాట్లాడడం భూపతి, మీరు గొప్ప సావిత్రి అంత మహానటి లక్షణాలు మీకు ఉన్నాయా ఉంటాయా అనుకోకండి, కానీ మీరు గొప్ప సుబ్బలక్ష్మిలాగా సుశీల గారి లాగా పాడతామా పాడగలమా పాడలేదు కదా అదేమి మా సర్టిఫికెట్లో లేదు కదా అనుకోకుండా పర్లేదు, కానీ టీచర్ గొప్ప నటుడై ఉంటాడు, గాయని అయింది, మ్యూజిషియన్ అయింది, సైకాలజిస్ట్ అయింది, గొప్ప ఉపన్యాసకురాలు అయింది. ఉపన్యాసకరం అంటే గంపా నాగేశ్వరరావు అంత అద్భుతంగా మాడతామా లేకపోతే పలానా ఎండమూరి మీద అద్భుతంగా, ఈ అద్భుతం సంగతి వదిలేయండి. యు మస్ట్ బి యాక్టర్, మీరు యాక్టర్ అయింది అర్థం. ఏ మేరకు మీరు యాక్టర్ కావాలి? మీ మీ స్కూల్లో మీరు చెప్తున్నంత మేరకు, ఆ పిల్లల మేరకు మీరు యాక్టర్, మీరు ఉపన్యాసం అయిపోయి, ఎందుకంటే మీరు తప్పు చెప్పినా కూడా ఇంట్లో అమ్మ వాళ్ళ అమ్మ నిజం చెప్పి కరెక్ట్ చేసినా కూడా, నా పిల్లవాడు ఏం చెప్పేవారంటే మా స్టూడెంట్ మా అజో సార్ చెప్పిండు, నువ్వు పెద్ద చదువుకున్నావు అనుకుంటున్నావు కాదు కాదు మా సార్ చెప్పిండు, ఇదే కరెక్ట్. తల్లి సరి చేస్తుంది అక్కడ, నేను చెప్పిస్తే కరెక్ట్ కాదు, నేనేదో ఏమనుపాటు ఉన్నా పొరపాటుగా చెప్పా, కానీ వాళ్ళు ఎంత నమ్మినానంటే ఎంత విశ్వసించినానంటే వాళ్ళ అమ్మ చెబితే నమ్మట్లా, మా సార్ చెప్పిండు నేను ఏం మాట్లాడు. అప్పుడు వాళ్ళమ్మ నా దగ్గరకు వచ్చింది, ఏంది సార్ ఇట్లా తయారైంది మీ పిల్లలు, నేను ఇట్లా చెప్పినా మీరు అది వాళ్ళ ముందు ఆ పిల్లవాడి ముందు వాళ్ళ అమ్మ ముందు అమ్మ సారీ తప్పై అరే బాబు అమ్మ చెప్పింది రైట్రా నేను మర్చిపోయి చెప్పానా ఏదన్నా అపరధ్యానంలో చెప్పానా సారీ అమ్మ అది నేను చెప్పింది తప్పు అమ్మ చెప్పింది రైట్ అని చెప్తే తప్ప వాడు వాళ్ళ అమ్మ వాడిన అంటే అమ్మ కన్నా ఎక్కువగా విశ్వసించేటువంటిది మనల్ని విశ్వసిస్తాం. హలో
యాక్టర్ అయి ఉండాలి అన్నాను. యాక్టర్ అంటే మనం పెద్ద కెమెరా పెట్టగానే సావిత్రి గారి లాగా కనుబొమ్మలతో నటించే అంత మహానటన అక్కర్లేదు. రంతిదేవుని పద్యం చెప్తున్నప్పుడు అన్నము లేదు కొన్ని మధురాన్నములు అన్నప్పుడు మనము ఒక పద్ధతిలో ఉచ్చారణలో ఆ ఉచ్చారణ యొక్క స్థాయి ఉచ్చరించేటువంటి స్థాయిలో కానీ ఆ పలికే విధానంలో కానీ మన మనలో వాచికాభినయం లేకుంటే అది వారి హృదయంలో మనం ముద్ర వేయదు. ఎంత అద్భుతంగా వేసా మనం వదిలేదు మీకున్న గొంతుతోనే మీకున్న పరిధిలోనే మీకు వచ్చిన నైపుణ్యం సరిపోతుంది.